సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో బార్బీ వర్సెస్ ఓపెన్హైమర్ మూవీ యొక్క బాక్స్ ఆఫీస్ క్లాస్ గురించి అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అసలు ఈ మూవీస్ యొక్క బడ్జెట్ అంట, ఈ మూవీస్ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటి, ఇంకా అదేవిధంగా ఈ మూవీ యొక్క బాక్స్ ఆఫీస్ ప్రిడిక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా దాంతోపాటు ఈ మూవీలో నటించిన యాక్టర్స్ యొక్క శాలరీస్ అంట, ఇంకా దాంతోపాటు ఫైనల్గా ఈ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ముందుగా ఈ రెండు మూవీస్ గురించి మాట్లాడుంటే, ఈ రెండు మూవీస్ అయితే మనకి జూలై 21న సేమ్ డేట్న మనకి థియేటర్స్లో రిలీజ్ అయితే అవుతున్నాయి. ఇంకా మరీ ముఖ్యంగా ఈ మూవీస్ని ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయితే చేస్తున్నారు, ఇంకా ఈ మూవీస్ని డబ్బింగ్ అయితే చేయట్లేదు. ఇంకా ఈ మూవీస్ని రిలీజ్ చేసే దగ్గర కూడా మ్యాక్సిమం ఈ మూవీస్కి సబ్ టైటిల్స్ కూడా ఉండకపోవచ్చు అనే విధంగా కూడా కొంత న్యూస్ అయితే వస్తుంది. ఇంకా మనం మన యొక్క మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే, ముందుగా ఓపెన్హైమర్ మూవీ గురించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇంకా ప్రజెంట్ అయితే ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 100 మిలియన్. అయితే చాలామంది ఈ బడ్జెట్ 180 మిలియన్స్ అయితే అనుకున్నారు, కాకపోతే 180 మిలియన్స్ కాదు 100 మిలియన్స్ అని రీసెంట్గానే యూనివర్సల్ పిక్చర్స్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేశారు. సో వీళ్ళిచ్చిన బడ్జెట్ ప్రకారం చూసుకుంటే మాత్రం వీళ్ళ యొక్క బ్రేక్ అండ్ టార్గెట్ వచ్చేసి 250 మిలియన్. సో ఈ మూవీ కనుక వరల్డ్ వైడ్గా హిట్ అవ్వాలంటే ఆల్మోస్ట్ ఈ మూవీ 300 మిలియన్స్ అయితే కలెక్ట్ చేస్తే గ్లోబల్లీ ఈ మూవీ హిట్ అయితే అయినట్టు. అయితే ఇదే కాకుండా ఇంకా కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి, ఆ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 100 మిలియనే, కానీ ఈ మూవీ ప్రమోషన్స్కి మాత్రం ఇంకొక 110 మిలియన్స్ అయితే ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టినట్టుగా మనకి న్యూస్ అయితే వస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే యూనివర్సల్ పిక్చర్స్ వాళ్ళు ఈ మూవీ గురించి 200 మిలియన్స్ అయితే ఖర్చు పెట్టారు. సో ఈ విధంగా చూసుకుంటే మాత్రం ఈ మూవీ ఆల్మోస్ట్ 450 మిలియన్స్ నుండి 500 మిలియన్స్ వరకు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ గారు కలెక్ట్ అయితే చేయాలి. ఇంకా లేటెస్ట్గా క్రిస్టోఫర్ నోలన్ నుండి మనకి టెనెట్ మూవీ అయితే వచ్చింది, ఆ మూవీ బడ్జెటే 205 మిలియన్స్. అయితే ఆ మూవీకి వరల్డ్ వైడ్గా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా కోవిడ్ టైంలో రిలీజ్ చేయడంతో ఆ మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అంత గొప్పగా కలెక్షన్స్ అయితే రాలేదు. సో ఆ విధంగా ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా అయితే నిలిచింది. నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం ఆ మూవీని నాన్ కోవిడ్ టైంలో రిలీజ్ చేసి ఉంటే మాత్రం ఆ మూవీకి మంచి కలెక్షన్స్ అయితే వచ్చేవి. అయితే చాలామందికి ఒక డౌట్ అయితే వచ్చింటుంది, ఈ మూవీలో ఎక్కువగానే క్యాస్టింగ్ అయితే ఉంది కదా, ఆ క్యాస్టింగ్ పరంగా చూసుకుంటే ఈ మూవీ బడ్జెట్ అనేది కనీసం 200 మిలియన్స్ వరకైనా ఉండాలి కదా అని. ఇంకా ఈ మూవీలో నటించిన యాక్టర్స్ యొక్క శాలరీస్ గురించి మనంటే, కిలియన్ మర్ఫీ అయితే 10 మిలియన్స్ అయితే తీసుకున్నారు, ఇంకా ఎమిలీ బ్లంట్ అయితే 4 మిలియన్స్ తీసుకుంది, ఇంకా రాబర్ట్ డౌనీ జూనియర్ అయితే 4 మిలియన్స్ తీసుకున్నాడు, ఇంకా మ్యాట్ డేమన్ అయితే 3 మిలియన్స్ అయితే తీసుకున్నాడు, ఇంకా ఫ్లోరెన్స్ పగ్ అయితే 1 మిలియన్ అయితే తీసుకుంది. ఇంకా ఇప్పటికే వచ్చిన బాక్స్ ఆఫీస్ ప్రిడిక్షన్స్ ప్రకారం మాత్రం ఈ మూవీ అనే డొమెస్టిక్ ఓపెనింగ్ వీకెండ్లో 45 నుండి 52 మిలియన్స్ వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందని ఈ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఇంకా అదేవిధంగా జూలై 21న ఎక్కువ టికెట్స్ కూడా ఓపెన్హైమర్కే సేల్ అయినట్టుగా న్యూస్ అయితే వస్తుంది. ఇంకా ఇప్పుడు బార్బీ మూవీ గురించి మరి ఉంటే, ఇంతకుముందు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 145 మిలియన్. ఇంకా రీసెంట్ టైమ్స్లో అంటే జూలై 8న వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 100 మిలియన్. సో ఈ విధంగా చూసుకుంటే ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 250 మిలియన్ అని మనకైతే తెలుస్తోంది. అయితే మరికొన్ని రిపోర్ట్స్ ఈ విధంగా అయితే చెప్తున్నాయి, ఈ 100 మిలియనే కాకుండా ఈ మూవీకి ఎక్స్ట్రాగా ప్రమోషన్స్ కోసం ఇంకొక 100 మిలియన్ అయితే ఖర్చు పెట్టారని కూడా న్యూస్ అయితే వస్తోంది. సో ఈ విధంగా చూసుకుంటే ఫైనల్గా ఈ బార్బీ మూవీ గురించి వీలైతే 200 మిలియన్స్ అయితే ఖర్చు పెట్టారు. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మాత్రం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 550 నుండి 600 మిలియన్స్ అయితే కలెక్ట్ చేయాలి. ఇంకా ఇంతకుముందు వచ్చిన న్యూస్ ప్రకారం మాత్రం ఈ మూవీ అనక డొమెస్టిక్ వీకెండ్లో 95 మిలియన్స్ నుండి 100 మిలియన్స్ వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది అన్నట్టుగా ఇంతకుముందు కొంత న్యూస్ అయితే వచ్చింది. ఇంకా రీసెంట్గానే వార్నర్ బ్రదర్స్ ఈ విషయం అయితే చెప్పారు, ఈ మూవీ అనక ఓపెనింగ్ వీకెండ్లో వరల్డ్ వైడ్గా 310 మిలియన్స్ వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది అన్నట్టుగా వార్నర్ బ్రదర్స్ అయితే చెప్పారు. మేబీ వార్నర్ బ్రదర్స్ ఈ మూవీని ప్రమోట్ చేయాలని ఆ విధంగా చెప్పుకుంటారేమో, కానీ నాకు తెలిసి ఈ మూవీ అనక ఓపెనింగ్ వీకెండ్లో 100 మిలియన్స్ నుంచి ఎక్కువగా రాకపోవచ్చేమో అని నాకైతే అనిపిస్తోంది. ఇంకా బార్బీ మూవీ యొక్క క్యాస్ట్ శాలరీ గురించి మాట్లాడుంటే, మార్గరెట్ రాబీ అయితే ఈ మూవీకి 12.5 మిలియన్స్ అయితే తీసుకుంది, ఇంకా రేన్ గాస్లింగ్ అయితే 12.5 మిలియన్స్ అయితే తీసుకున్నాడు, ఇంకా ఎంఎంఎక్ అయితే 2 మిలియన్స్ తీసుకుంది, ఇంకా విల్ ఫెరల్ అయితే 2 మిలియన్స్ అయితే తీసుకున్నారు. ఇంకా బార్బీ వర్సెస్ ఓపెన్హైమర్ మూవీ బాక్స్ ఆఫీస్ క్లాస్ గురించి మాట్లాడుంటే, ఈ రెండు మూవీస్లో ఎక్కువ కలెక్షన్స్ అనేవి బార్బీ మూవీకి అయితే వస్తాయి. ఇలా ఎందుకంటున్నాను ఇప్పుడు డీటెయిల్గా అయితే చెప్తాను. ఇంకా బార్బీ మూవీ గురించి మాట్లాడుంటే, ఇదొక PG-13లో వచ్చే ఒక కామెడీ మూవీ అని చెప్పుకోవాలి. ఇంకా దాంతోపాటు ఈ మూవీ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 45 మినిట్స్ ఉన్నట్టుగా రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం మనకైతే తెలుస్తోంది. ఇంకా బార్బీ గురించి మాట్లాడుంటే ఎక్కువ ఆడియన్స్ అందరూ బార్బీ మూవీకి అయితే వెళ్తారు, ఎందుకంటే బార్బీ మూవీ అనేది కిడ్ ఫ్రెండ్లీగా ఉండే ఒక ఫ్యామిలీ మూవీ లాంటిది. ఇంకా దాంతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువ మంది ఈ మూవీకి వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేస్తారు. ఇంకా దాంతోపాటు కపుల్స్తో పాటు లవర్స్ కూడా ఈ మూవీకి వెళ్ళడానికి అయితే ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తారు. ఇంకా ఓపెన్హైమర్ మూవీ గురించి మాట్లాడుంటే, ఇది ఒక R-rated వస్తున్న బయోగ్రఫికల్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు ఈ మూవీ యొక్క డ్యూరేషన్ అనేది 3 అవర్స్ 12 మినిట్స్ అయితే ఉంది, అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే ఉంది. అయితే నోలన్ గురించి తెలిసిందే కదా, ఆయన చేసే మూవీస్ అన్ని కాస్త మైండ్ బెండింగ్ అయితే ఉంటాయి. నార్మల్ క్రైమ్ థ్రిల్లర్ని కూడా మైండ్ బెండింగ్గా తీసి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా అదే సేమ్ టెంప్లెట్ని ఈ మూవీలో కూడా యూజ్ చేస్తున్నారు, అంటే సేమ్ టు సేమ్ అని కాదు, కాస్త ఈ మూవీ కూడా కాస్త యూనిక్గా మైండ్ బెండింగ్గా, ఇంకా దాంతోపాటు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేట్ ఈ మూవీ అయితే ఉండబోతుంది. అయితే ఈ ఓపెన్హైమర్ మూవీని ఒక నార్మల్ బయోగ్రఫీలా తీసుకుంటే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కాస్త రిపీట్స్లో చూసే అవకాశం అయితే ఉండేమో, కానీ 3 అవర్స్ డ్యూరేషన్తో అడల్ట్ కంటెంట్తో
మైండ్ బెండింగ్ ఎలిమెంట్స్తో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఇలాంటి మూవీని థియేటర్స్లో చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ అయితే చేయరని నాకైతే అనిపిస్తుంది. అంటే నా ఉద్దేశంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని చూడరు అని కాదు, కానీ ఎక్కువ రిపీట్స్లో ఈ మూవీని చూడకపోవచ్చు అని నాకైతే అనిపిస్తుంది. ఇంకా దాంతో పాటు ఈ మూవీని రిపీట్స్లో మహా అయితే మూవీ క్రిటిక్స్ అయితే ఎక్కువ చూస్తారు. ఇంకా దాంతో పాటు నాలన్ ఫ్యాన్స్ కానీ మూవీ లవర్స్ కానీ ఇలాంటి మూవీస్ని కాస్త రిపీట్స్లో అయితే ఎక్కువగా చూస్తారు. అయితే ఈ విధంగా చూసుకుంటే ఈ రెండు మూవీస్కి కలర్స్ అయితే బాగానే వస్తాయి, కానీ ఈ రెండు మూవీస్ యొక్క ఫైనల్ బాక్స్ ఆఫీస్ కనుక చూసుకుంటే మాత్రం బార్బీ మూవీకి అయితే ఎక్కువ కలెక్షన్స్ అయితే వస్తాయి. అయితే ఈ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మూవీ రిలీజ్ అయిన వరకు మనం అయితే ఏమి అంత కరెక్ట్గా అయితే చెప్పలేము. ఇంకా ఓపెన్హైమర్ మూవీకి క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ దగ్గర నుండి మంచి ప్రశంసలు అయితే వస్తాయి. ఇంకా బార్బీ మూవీకి అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ అయితే వస్తాయని నాకైతే అనిపిస్తుంది. సో ఇలా చూసుకుంటే బార్బీ క్లీన్ స్వీప్ అని మనకైతే తెలుస్తుంది. ఇంకా మీకు ఫైనల్గా ఈ బార్బీ వర్సెస్ ఓపెన్హైమర్ యొక్క బాక్స్ ఆఫీస్ క్లాస్ గురించి మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.